మన అనుదిన ఆహారం కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఇంటికి తిరిగి వచ్చుట. దూరదేశములందు వారు నన్ను జ్ఞాపకము చేసుకుందురు, మరియు వారు తిరిగి వచ్చెదరు. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనము. కొరియా యుద్ధంలో పాలు పంపులు పొందుటకు, యుద్ధ సైన్యంలో చేరుటకు ముందు వాల్టర్ డిక్సన్ 5 దినములు నూతన వధువుతో ఆనందంగా సమయాన్ని గడిపాడు, హనీమూన్. ఇది జరిగిన 1 సంవత్సరమునకు మునిపే యుద్ధ సైన్యం డిక్సన్ తన భార్య నుండి అందుకొనినటువంటి ఉత్తరాలతో నిండినటువంటి జేబులతో కూడిన అతని పై వస్త్రమును, జాకెట్ను అనుమానాస్పద పరిస్థితులలో కనుగొన్నారు. యుద్ధంలో ఆమె భర్త మరణించాడని సైన్యాధికారులు తెలిపారు. వాస్తవానికి డిక్సన్ సజీవునిగానే ఉన్నాడు. శత్రు సైన్యానికి చిక్కి వారి చేతిలో 2.5 సంవత్సరములు ఖైదీగా ఉన్నాడు. ప్రతి ఉదయము ఏదో విధంగా శత్రు సైన్యం చేతుల నుండి తప్పించుకునేటకు విఫల యత్నం చేస్తుండేవాడు. 5 మార్లు డిక్సన్ తప్పించుకొనగలిగాడు కూడా, కానీ మరలా దొరికిపోయాడు. శత్రువుల చేత మరలా బందీగా చేయబడ్డాడు. చివరికి ఒకనొక దినమున అతడు విడుదల చేయబడ్డాడు. అతడు ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత అతనికి సంభవించినటువంటి విభ్రాంతిని మీరు ఊహించుకొనగలరు. బంధకంలో ఉండుట అంటే ఏమిటో, దూరంగా వెళ్ళిపోవుట అంటే ఏమిటో, మరియు గృహానికి తిరిగి వెళ్ళాలి అను ఆశ కలిగి ఉండుట అంటే ఏమిటో దేవుని ప్రజలకు బాగా తెలియను. దేవుని మీద తిరుగుబాటు చేయటం వలన వారు చెరగొనబడ్డారు. ఎక్సైల్స్గా అన్యదేశములకు చెరగొనబడ్డారు. ప్రతి ఉదయమున తిరిగి వారి స్వదేశమునకు వెళ్ళుటకు ఆశించారు, కానీ తమను తాము విడిపించుకొనుటకు వారికి ఏ మార్గము లేదు. ఆనందదాయకమైనటువంటి విషయం ఏమిటంటే వారిని మర్చిపోలేదని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. వారి మీద నేను జాలిపడి వారిని విడిపించదను. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. వారి నిర్విరామ కృషి ప్రయత్నం వలన కాదు, కానీ ఆయన కృప వలననే దేవుడు ఇంటిని గురించి వారికి కలిగినటువంటి వేదనను, బాధను జ్ఞాపకం చేసుకుని సహాయం చేస్తాడు. నేను వారికి సంజ్ఞ చేసి త్రోవ చూపుతాను, వారు తిరిగి వస్తారు. 8 నుండి 9 వచనాలు. మనం తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాల వలన లేక మన స్వాధీనంలో లేని గొప్ప కష్టముల వలన మనం చెరగొని పోబడవచ్చును. కారణం ఏదైనా కావచ్చు, దేవుడు మనలను మరువలేదు. ఆయనకు మన ఆశ తెలుసు, మరియు ఆయన మనలను పేరు పెట్టి పిలుస్తాడు. మనము ఆయన స్వరం విని ఆయనకు బదులిచ్చిన ఎడల మనం ఆయన యొద్దకు తిరిగి వెళ్ళుచున్నట్లు కనుగొనగలుగుతాము. ఇదే ఇంటికి తిరిగి వెళ్ళుట అంటే, క్రీస్తు వైపు తిరుగుట. రచయిత విన్ కాలియర్. ప్రతిబింబించండి మరియు ప్రార్థించండి. మీ జీవితంలో ఏ ప్రదేశాల్లో చెరలో, బంధకంలో ఉన్నట్లు భావిస్తూ ఉన్నారు? దేవుడు ఇంటికి తిరిగి వెళ్ళునట్లు, త్రోవ చూపునట్లుగా మీరు ఆయన స్వరాన్ని ఎలా వింటూ ఉన్నారు? ఈ సువార్త వర్తమానము అవర్ డైలీ బ్రెడ్ నుండి
అనువదించబడినది నవంబర్ 11వ తేదీ 2020. కృతజ్ఞతలు.